హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కొన్ని వంకాయలు తోటకూర కూడా చాలానే వచ్చిందండి, అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా వచ్చాయి కొన్ని. ఓకే, హార్వెస్టింగ్ చేస్తున్నాం చూడండి. ఇవి వచ్చి వంకాయలు వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను ఈ సైజులో ఉండేటప్పుడు నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇవి చిన్న సైజు అండి ఇవి, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. గుత్తి వంకాయ కర్రీకి అయితే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుందండి. వంకాయలు అయితే మాత్రం బాగానే వస్తున్నాయి, కానీ ఇవి కూడాను, ఈ మొక్కలు కూడాను, ఈ వంకాయ మొక్కలు కూడాను మొత్తాన్ని తీసి ఇంకా కొత్తగా నారి పోసుకొని చక్కగా ఇంకొన్ని మొక్కల్ని వేసుకుందాం అనుకుంటున్నానండి, కొత్త మొక్కల్ని. ఒకవేళ నేను వేసాను అంటే మీకు ఆ వీడియో కూడాను, మీకు వేసేటప్పుడు కూడాను ఆ వీడియో చేసి నేను మీకు దాని గురించి కూడాను చూపిస్తానండి. ఓకేనా అండి? చూడండి దొండకాయలు, దీన్ని కూడాను కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నామండి. చాలానే హార్వెస్టింగ్ చేసాము, తిన్నాం కదా. వర్షాకాలం కాబట్టి కొంచెం బడ్డు ఉంటుంది కదా, ఆ బడ్డును కొంచెం కట్ చేసుకొని అలా వదిలేస్తే చాలండి. ఇంకా కొత్తగా మళ్ళీ చిగుళ్ళు వచ్చి చక్కగా మళ్ళీ రెడీ అయిపోతుందండి, చాలా తొందరగా పెరుగుతుందండి. చూడండి మళ్ళీ మాకు, చూడండి ఎంత హెల్తీగా ఉందో చూసారా. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఈ మొక్కకి, చాలా చాలా బాగా వస్తుంటాయండి ఈ గ్రీన్ చిల్లీస్ అయితే మాత్రం. ఉన్నాయండి ఒక 4-5 రకాల వరకు ఉన్నాయండి గ్రీన్ చిల్లీస్. అది కూడాను ఏది కూడా ఇన్ని రకాలు వేసాను, కానీ నేను గ్రీన్ చిల్లీస్ ఏది కూడాను విత్తనం అయితే కొనుక్కొని అయితే కాదండి, నేను కర్రీస్ కోసం తెచ్చుకున్న, మా ఇంటి కోసం తెచ్చుకుంటాం కదా, దానిలోనే నేను నచ్చిన రకాన్ని నేను విత్తనంగా వేసి మొక్కల్ని పెట్టానండి. చూడండి ఎలా వస్తున్నాయో చూడండి చిల్లీస్. ఇది వేరే రకం అండి, చూసారు కలర్ కూడాను మీకు తేడా అర్థమవుతుంది కదా, అది వచ్చి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. చూడండి వీటికి కూడాను చాలానే వస్తాయండి, ఈ విత్తనం కూడాను చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను వేసుకుంటున్నానండి. ముందు మీకు చూపించింది అయితే మాత్రం ఒక పండుమిర్చి అండి, పండుమిర్చి విత్తనం వేసి పండుగా ఉన్న మిర్చిని నేను ఆ విత్తనాన్ని తీసి వేశాను. ఇది వచ్చి ఎండుమిర్చి నుంచి తీసిన విత్తనాలండి, కానీ పండుమిర్చి విత్తనం బాగానే వచ్చింది మొక్కలు, అలాగే ఎండుమిర్చి విత్తనం కూడాను బాగానే వచ్చిందండి. బాగానే మొక్కలు వచ్చాయి, అలానే కాయలు కూడాను దానికి దీనికి ఏమాత్రం కూడాను ఇది వేస్ట్, ఇది బాగా రావట్లేదు, అది బాగా వస్తుంది అనేలా కూడాను ఏది లేదండి. రెండు కూడా నేను వేసిన ప్రతి ఒక్కటి కూడాను బాగానే వచ్చిందండి. వీటిలోనేది ఏది వేసినా కూడాను, ఏ విత్తనం ఉంచుకున్నా కూడాను ప్రాబ్లం అయితే లేదండి. ఆ టెన్షన్ అయితే పడనవసరం లేదండి, ఎందుకంటే అన్నీ వస్తున్నాయండి. చూసారా అది కొంచెం ముందు చూపించింది కొంచెం లావుగా కొంచెం పొట్టిగా ఉంటాయండి కాయలు, డార్క్ గ్రీన్లో ఉంటాయి, ఇది వచ్చి లైట్ గ్రీన్ అండి. అలాగే ఈ కాయలు వచ్చి కొంచెం పొడుగ్గా లావుగా అవుతాయండి. మీకు లాస్ట్లో మీకు హార్వెస్ట్ మొత్తం చూపిస్తాను కదండి, అక్కడ మీకు తేడా కనిపిస్తుందండి, దగ్గరలో పెట్టి మీకు చూపిస్తాను. చూడండి చూసారా ఎలా వస్తున్నాయి, ఒకే మొక్క వచ్చాయండి. అది నేను ఇప్పుడు కుప్ప పెట్టాను కదా, అవన్నీ కూడా ఒకే మొక్క వచ్చిందండి. కరివేపాకు చూడండి మరీ పొడుగు అవసరం లేదని చెప్పి నేను తల భాగాన్నే నేను డైరెక్ట్గా కట్ చేస్తుంటానండి ఎక్కువగా. చూడండి తోటకూర, ఈ ఆకు కూడాను టేస్ట్గా ఉంటుంది, అలాగే కాళ్ళు కూడాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి బాగా
ముదరగా ఉన్నాయేమో అనుకుంటారండి చూసేవాళ్ళు, కొమ్మలు చాలా లావుగా ఉంటాయి కదా అని చెప్పి, కానీ చాలా చాలా లేతగా ఉంటాయండి. పువ్వు వచ్చినా కూడాను ఈ కాడలు ఉంటాయి కదా తోటకూర కాడలు, అవైతే లేతగా ఉంటాయండి. మసాలా కర్రీస్లోకి లేదంటే మామూలు కర్రీస్లోకి కూడాను, పులుసు పెట్టుకున్నా కూడాను కాళ్ళు కూడాను బాగానే ఉంటుందండి. ఆకంటే ఎలాగ బాగుంటుంది కదండి, అది కొంచెం తక్కువగా వండుకుంటారు కొందరు, అందుకు నేను కాళ్ళ గురించి కూడాను చెప్తున్నానండి. టేస్ట్ పరంగా కూడాను బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు. కొన్ని మొక్కలు వేసుకున్నా చాలండి మనకి బోలెడంత విత్తనాలు వస్తాయండి వాటి నుంచి, మనం ఉంచుకుంటే జాగ్రత్తగా ఉంచుకుంటే బోలెడని విత్తనాలు వస్తాయి. ఇంకా ఎవరికి అడగవలసిన అవసరం లేదు, డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ టెన్షనే ఇంక ఉండదండి. చూడండి ఎలా వస్తున్నాయో ఏంటి అనేది. బయట డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు, దయచేసి ఏమనుకోకుండా కొంచెం అర్థం చేసుకుంటారనే నమ్మకంతో నేను ఇబ్బందిగా ఉన్న చేస్తున్నానండి. ఓకేనండి, చూడండి ఎలా వస్తున్నాయో. ఇందులోనూ ఈ తోటకూరలోనూ మూడు నాలుగు రకాల వరకు ఉన్నాయండి. రెడ్గా ఉంది, వైట్ ఉంది, అలాగే రెండు మిక్స్ కలర్స్ కూడా ఉన్నాయండి. రెడ్ గ్రీన్ మొత్తం రెండు కలిసి ఉన్నవి ఉన్నాయి, బాగా రెడ్గా ఉన్నవి కూడా ఉన్నాయి, లైట్గా ఉన్న రెడ్ ఉందండి, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. చూడండి ఎంత ఆకు వచ్చిందో తోటకూర, చాలా చాలా హెల్తీగా వస్తున్నాయండి, మొక్కలు పెరుగుతున్నాయండి. చూసారా వంకాయలు, రెండు దొండకాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అండి. చూడండి తేడా చూడండి. ఇప్పుడు మీరు చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తానండి, ఇదిగోండి ఇదొక కలర్లో ఉన్నాయి, అదొక కలర్లో ఉన్నాయండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి, బాయ్ అండి.